తెలుగులో ఉందా పెద్దలు నిష్ణాతులు ఉన్నారు చెప్పండి ఏమిటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఎక్కడ ఉడుస్తున్నాడు ఆయన పైన ఉన్న చెయ్యి ఎక్కడికి వెళ్తుంది ఏమిటండి అది అతను మంత్రిగా ఉండే ప్రజాస్వామ్యంలో సభ్య సమాజంలో నిలబడి మాట్లాడే హక్కు కోల్పోయినాడు ఆయన ఉండటం నీకు వచ్చినప్పుడు మాట్లాడతాడు లేకపోతే మాట్లాడదామంటే మాట్లాడుతారు ఆయన ఆయన బాడీ లాంగ్వేజ్ ఎక్కడో ఉన్న చెయ్యి ఓవరాల్ గా చూస్తే ఈ రకమైన బాడీ లాంగ్వేజ్ అంటారా లాంగ్వేజ్ అంటారా ఆ వైపు నుంచి ఏమన్నారు ఈ వైపు నుంచి ఆయన నిలబడి తప్పమంటారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చెప్పుకోవటానికి ఏమి లేకపోవటం వల్ల ప్రతిపక్షాన్ని మాట్లాడకుండా చేయటం కోసం చేస్తున్న ప్రయత్నం చెప్పమండి ఈ రోజున గవర్నర్ ప్రసంగంలో ఏమన్నా అందులో చెరకు తిప్పి తప్పితే చెరకులో రసం ఉందండి స్వీట్నెస్ ఏమైనా ఉందా నువ్వు మంత్రి పార్థసారథి గారు మాట్లాడారు మీ గుంటూరు వాడు కూడా చూస్తారు పార్థసారథి గారు సమర్థించారు ఏ మంత్రి మాట్లాడితే ఆ మంత్రి మీద చూసుకుంటా నిన్ను ప్రజలు నిద్రపోతున్నా నిన్ను ప్రజలు ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఇవాళ నువ్వు నీకు క్రెడిబిలిటీ లేదు నువ్వు అపోజిషన్ లీడర్గా ఉండి కూడా ప్రజల యొక్క మందన పొందేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అవినీతి పనులు పొందాడు అవినీతి అంటే వెంకటరమణ కుండలో నిద్రపోతుంది చంద్రబాబు లేదా ప్రతిపక్ష నువ్వే తెలియకుండా మాట్లాడుతున్నావు అవినీతి 20 సంవత్సరాలు రాజకీయ పార్టీలో విద్యార్థి నాయకుడు యువజన నాయకుడు పనిచేస్తున్నట్టు మీరు ఒకరు బహుశా కొత్తగా వచ్చింటారేమో కానీ రాజకీయాల్లో 20 సంవత్సరాలు ప్రజల అవసరాలకు అనుగుణం పనిచేస్తారు ఈ అవినీతి మొత్తం తెలుసు అవినీతి ఫండ్స్ అలికేషన్ లో కానివ్వండి మీరు చెప్పండి మీరు నిర్ణయించుకునే విభాగాన్ని మీరు తీసుకురండి ఎంత ఫండ్స్ అలికేషన్ చేశారో ఇవాళ ఎంత ఫండ్స్ రాబోతున్నాయి అది మాట్లాడుకోండి అసెంబ్లీలో అవి మాట్లాడారు అదే కదా చెప్తా అది మాట్లాడకుండా మీరు ఆయన మీరు ఇది చేశారంటే మీరు ఇది చేశారు గతంలో నేను అనేదల్లా ఒకటే ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే మసలు నా పాయింట్ ఏంటంటే అసలు అసెంబ్లీ జరగడమే దేవుడు వరమిచ్చినట్టు మొదలైంది ఏది మొన్న చర్చ మొదలైన తర్వాత దౌర్భాగ్యం అంటారా లేకపోతే మీ అదృష్టం అంటారా మాకు తెలియదు కానీ అది కూడా ఎందుకు జరుగుతుందా ఇది కూడా ప్రజల అదృష్టం కోసం ఆ మాత్రం చర్చకు వచ్చింది అనుకుంటే ఆ చర్చ కూడా ఇట్లా జరిగిపోవడం అనేది ఒకటి రైట్ ఇక్కడ ఇంకొక జనరల్ గా అసెంబ్లీలో ఒక చర్చ ఒక విషయం ప్రశ్నలు లేవనైతే ఎవరండి అవసరాలకు అనుగుణ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి దాని మీద చెప్తారు ఇంకా ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని సవరణలు చేసుకుని ఈ విధంగా చేయాలనేటటువంటి ఆలోచనతో సభలు నిర్ణయిస్తూ ఉంటాయి మొదలు పెట్టిన కాడించే పర్సనల్ ఏజెండా పెట్టుకొని ప్రొవోకేట్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కడండి ప్రజలు అనుకోవాలా ప్రజలు అనుకుంటున్నారని కాంగ్రెస్ వాళ్ళు అడిగితే సార్ కాంగ్రెస్ భాగవతం బయటపడకుండా కాపు కాస్తూ మీరు మీ భాగవతం మీ అవినీతి మీ పరికరంతనం మీ అసమర్థత మీ డబ్బులు బాధితనం మీ ప్రజా వ్యతిరేకత అంతా బయటపడుతూ పరిగెపెట్టవలసిన శాసనసభ నడవకుండా చేస్తున్న మీరు ప్రతిపక్షాన్ని మాట్లాడకుండా దాడి చేస్తున్న మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ చర్చ స్పీకర్ పడిన దగ్గర అవకాశం లేదు అయినా కూడా ఆ ప్రేమి కూడా తగ్గించుకున్నారు గత సమావేశాలు మీ వాళ్ళు కూడా వెళ్ళారు పోడియం దగ్గర గత సమావేశాలు వెళ్ళారు లేండి రైట్ ఒక్క